నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ వెంగళశెట్టి అనిల్ కుమార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. అనిల్ గారు, బ్యాంక్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఫిక్స్డ్ డిపాజిట్. అసలు ఫిక్స్డ్ డిపాజిట్ని ఎందుకు తీసుకోవాలంటారు? జనరల్గా ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి ఒక సెక్యూర్డ్ డిపాజిట్స్ అండి. సో ఇప్పుడు చూసుకున్న మార్కెట్ కండిషన్స్ అంటే దాని మీద వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంపారిటివ్లీ లెస్, కాకపోతే సెక్యూర్డ్ అండి. ఎప్పటికైనా మనం ఏదైనా అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నా ఉంటే, ఇప్పుడు షేర్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ, దే ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్స్. కానీ ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేది సెక్యూర్డ్. దానికోసమే జనరల్గా ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి ఏదైనా లంసమ్ అమౌంట్ వచ్చినప్పుడు సెక్యూర్ కోసం వాళ్ళు డిపాజిట్స్ చేస్తూ ఉంటారు. సార్, ఇప్పుడు ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయడం వల్ల ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా, ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే బెనిఫిట్ ఏమైనా ఉంటుందా అంటే, జనరల్గా 80C అనేది ఒక సెక్షన్ ఉందండి. ఈ సెక్షన్ ఎలా అంటే, ఒక ఫాదర్లా చెప్పుకుంటే దానికి నంబర్ ఆఫ్ లీగల్ హెయిర్స్ ఉన్నారండి, అంటే 10 మంది కొడుకులు ఉన్నారండి దానికి. ఎందుకంటే 80C అనేది ఒక లిమిట్లో 1,50,000 అనేది ఒక డిడక్షన్ అమౌంట్ అండి. కానీ దాన్ని పంచుకోవడానికి ఇన్సూరెన్స్ వాళ్ళు ఉన్నారు, లేదా హౌస్ ప్రాపర్టీ కొంటే ప్రిన్సిపల్ అమౌంట్, లోన్ తీసుకుంటే ప్రిన్సిపల్ పోర్షన్ ఉంది, తర్వాత ఏదన్నా ఈక్విటీస్లో కానీ లైక్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన ఆ అమౌంట్ ఉంది, లేదా ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏదైనా చేస్తే ఆ అమౌంట్ ఉంది, ఇంకా అదర్ చాలా పంచుకుంటాయండి ఆ సెక్షన్. సో అట్లాంటి దాంట్లో మనం ట్యాక్స్ సేవింగ్స్ కోసం డిపాజిట్స్లో ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి బ్యాంక్స్లో జనరల్గా అడిగితే ప్రతి బ్యాంక్లో అవైలబిలిటీ ఉంటుందండి. సో ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్లో చేసుకోవచ్చు. సో నార్మల్ డిపాజిట్స్కి ఈ డిపాజిట్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, వీటికి లాకిన్ పీరియడ్ ఉంటుంది సార్. లాకిన్ పీరియడ్ అంటే ఏంటి సార్ అంటే, సో వాళ్ళు ఒక పీరియడ్ మెన్షన్ చేస్తారు. ఎగ్జాంపుల్కి ఒక 5 ఇయర్స్ అనేది లాకిన్ పీరియడ్ ఉండొచ్చు. లాకిన్ పీరియడ్లో మనం ఎటువంటి విత్డ్రాల్స్ చేయడానికి అవకాశం లేదు. ఓకే, సో అదేంటి బేసిక్గా డిఫరెన్స్. వీటి వల్ల ఏంటంటే, మనం చేసిన ఏ ఇయర్ అయితే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామో ఆ ఇయర్ 1,50,000 వరకు మనం డిడక్షన్ అనేది పొందవచ్చు అన్నమాట. సో దీని మీద ప్రతి ఇయర్ ఇంట్రెస్ట్ పోర్షన్ కూడా వస్తుంది. ఈ ఇంట్రెస్ట్ పోర్షన్ మీద ట్యాక్స్ కూడా కట్ చేస్తారు బ్యాంకర్స్, దాన్ని టీడీఎస్ అంటారండి. టీడీఎస్. సో ఒకవేళ మనం చేసిన డిపాజిట్స్ మీద 1,00,000 రూపాయలు యాన్యువల్గా ఇంట్రెస్ట్ వస్తుంది అనుకుందాం, సో దాని మీద ట్యాక్స్ అనేది కట్ చేసి మనకి నెట్ అమౌంట్ అనేది మనకి వాళ్ళు మనకి తిరిగి బ్యాంక్ అకౌంట్లో వేస్తూ ఉంటారనమాట. మరి అంటే ఎంత ట్యాక్స్ అనేది కట్ అవుతుంది అంటారు దీని మీద? దీనికి 194A అనేది ఇంట్రెస్ట్ కోసం స్పెసిఫై చేసిన సెక్షన్ అండి టీడీఎస్లో. సో దీంట్లో ఏంటంటే, ఒక రెగ్యులర్ నార్మల్ పర్సన్కి 40,000 కనుక ఇన్కమ్ దాటితే దాని మీద 10% అనేది డిడక్ట్ చేస్తారండి. అదే సీనియర్ సిటిజన్స్ అయితే 50,000 అనేది స్పెసిఫై చేసిన లిమిట్, అప్ టు 40,000 అయితే వాళ్ళు ఎటువంటి ట్యాక్స్ కట్ చేయరు. ఓకే, ఇయర్ మొత్తం మీద చూసుకున్నట్లయితే. సో మనం ఎగ్జాంపుల్కి 1 లాక్ తీసుకున్నాం కాబట్టి దాని మీద 10% టీడీఎస్ డిడక్ట్ చేసి వాళ్ళు మన అకౌంట్లో పేమెంట్ చేస్తూ ఉంటారు. సో బేసిక్గా ఆ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదండి. మరి ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే ఐటీఆర్ ఫైల్ చేయాలంటారా? గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఐటీఆర్ మెయిన్ థింగ్ ఏంటంటే, చాలామంది ఇప్పుడు డిపాజిట్స్ ఉన్నంత మాత్రం ఐటీఆర్ ఫైల్ చేయాలా వద్దనేది చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సో ఫస్ట్ టైం ఫైల్ చేస్తున్నారు అనుకోండి, అసలు ఇంతకుముందు ఇయర్స్ ఎప్పుడు ఫైల్ చేయలేదు, ఈ ఇయర్ ఫైల్ చేస్తున్నారు. సో ఇయర్ ఫైల్ చేస్తున్నారంటే లాస్ట్ ఇయర్కి సంబంధించింది ఇయర్ చేస్తారు. జనరల్గా ఎప్పుడైనా జరిగేది ఏంటంటే, లాస్ట్ ఇయర్ ట్రాన్సాక్షన్స్ కరెంట్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్లో జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఒక 10 లాక్స్ మీరు డిపాజిట్ చేస్తున్నారు అంటే, ఫస్ట్ ఆ 10 లాక్స్ సోర్స్ ఉందా లేదా అనేది మనం చూసుకోవాలండి. సో బియాండ్ 10 లాక్స్ అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, సిగ్నిఫికెంట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కింద మనకి డిస్క్లోజ్ అవుతూ ఉంటాయి. సో బ్యాంకర్ ఆటోమేటిక్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మనకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఏంటంటే, 10 లాక్స్ అబోవ్ మీరు ఒక ఇయర్లో కనుక ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి, దాన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. సో మనకి ఆటోమేటిక్గా అది ఒక స్టేట్మెంట్లో డిస్క్లోజ్ అవుతూ ఉంటుంది, దాన్నే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అనేది ఒకటి తీసుకొచ్చారండి. సో దాంట్లో మనం ఇయర్లో ఎంత డిపాజిట్ చేసాము, దాని మీద ఎంత ట్యాక్స్ కట్ అయింది, దానికి ఎంత ఇన్కమ్ ఉంది అన్నీ ప్రతిదీ ఆ స్టేట్మెంట్లో మనం చూడొచ్చు అన్నమాట. సో దీని ఇంతకుముందు 26 AS అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళండి, దాన్ని రీప్లేస్ చేసి 26 AS అంటే లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేసేవాళ్ళు. ప్రజెంట్ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది కొత్తగా తీసుకొచ్చారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. మీరు పోర్టల్లో లాగిన్ అయ్యి చూసినట్లయితే మీకు మీ ఇన్ఫర్మేషన్ మొత్తం దాంట్లో డిస్క్లోజ్ అవుతూ ఉంటుంది. సో దాంట్లో మీరు ఎంత ట్యాక్స్ కట్ చేశారు ఒక ఇయర్లో, మీకు ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత మన పాన్ నంబర్ మీద పేమెంట్ చేశారు అనేది
పూర్తి వివరాలతో మనం తెలుసుకోవచ్చు అనమాట. అనిల్ గారు, అదేవిధంగా ఈ ట్యాక్స్ కట్ అవ్వకుండా ఉండాలి అంటే మరి ఏం చేయాలంటారు? సో జనరల్గా ఇప్పుడు బేసిక్ ఎగ్జెంప్షన్ లిమిట్ అనేది ఒకటి స్పెసిఫై చేశాను ఇంతకుముందు, ఆల్రెడీ మాట్లాడుకున్నాం దాని గురించి. 2,50,000 అనేది బేసిక్ ఎగ్జెంప్షన్ లిమిట్ అండి. సో మనకు వచ్చిన ఇప్పుడు డిపాజిట్ చేయడం వల్ల మనకు ఒక 1,00,000 వచ్చింది ఇయర్లీ, కాకపోతే మనకి ట్యాక్స్ కట్ అవుతూ ఉంది. కానీ మనం ట్యాక్స్ పర్వ్యూలో లేం, ఎందుకంటే బేసిక్ ఎగ్జెంప్షన్ లిమిట్ కంటే తక్కువే ఉంది మన ఇన్కమ్. అంటే ఈ ఫిక్స్డ్ డిపాజిట్సే కాకుండా అదర్ సోర్సెస్ కూడా ఏమీ లేకుండా ఉండి, మనకి శాలరీస్ కానీ ఏమీ లేకుండా ఉండి, ఓన్లీ ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద వచ్చే ఇన్కమ్ మాత్రమే ఉంటే అప్పుడు మనం బేసిక్ ఎగ్జెంప్షన్ లిమిట్లో ఉన్నామా లేదా అనేది చూసుకుంటాం. సో మనం ట్యాక్స్ పర్వ్యూలోకి రాము అనుకున్నట్లయితే మనం బ్యాంకర్కు ఒక ఇంటిమేషన్ ఇస్తాం, సార్ నేను బేసిక్ ఎగ్జెంప్షన్ లిమిట్లో లేను, నాకు నేను ట్యాక్స్ పర్వ్యూలోకి రాను, సో నాకు ట్యాక్స్ కట్ చేయకండి అని ఫామ్ 15G, 15H అనే రెండు ఫామ్స్ ఉన్నాయండి. 15G అంటే నార్మల్ పర్సన్స్ ఇస్తారు, బిలో 6 ఇయర్స్ లోపల. సీనియర్ సిటిజన్స్ వచ్చేసి ఫామ్ 15H ఇస్తారండి. సో అది ఇవ్వడం వల్ల ఏంటంటే బ్యాంకర్కి అర్థమవుతుంది, సో వీళ్ళు ట్యాక్స్ బ్రాకెట్లోకి రారు కాబట్టి వీళ్ళకి టీడీఎస్ కట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి టోటల్ ఎంతైతే ఇంట్రెస్ట్ వస్తుందో దాని మొత్తాన్ని మన అకౌంట్లోకి క్రెడిట్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఈ బేసిక్ ఎగ్జెంప్షన్ లిమిట్లో ఉన్నాము, మనకి ఒకవేళ ట్యాక్స్ కట్ అయింది అనుకుందాం, అయినా కానీ సార్ మరి ఇప్పుడు రీఫండ్ తెచ్చుకోవచ్చా, ఏదైతే ట్యాక్స్ కట్ అయిందో దాని రీఫండ్ తెచ్చుకోవచ్చు అంటే ఎస్ తెచ్చుకోవచ్చండి. ఎలా తెచ్చుకోవచ్చు అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలండి. మనకి ఏదైనా ట్యాక్స్ మనం కట్టాల్సిన దానికంటే ఎక్కువ కట్టినట్లయితే దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం వల్లే మనకి రీఫండ్ అనేది వస్తుందండి. సో జనరల్గా ఈ విషయాలు కన్సిడర్ చేసుకుంటూ ఉండాలి. సో అదేవిధంగా ఈ కట్ అయిన ట్యాక్స్ని మనం ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అంటారు? ఇదే చెప్పి ఇంతకుముందు మనం డిస్క్లోజ్ చేసినట్లుగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయితే మీకు 26AS అనేది ఒకటి కనిపిస్తుందండి దాంట్లో, లేదా యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పాను. సో దాంట్లో కూడా మీ పూర్తి వివరాలు దాంట్లో ఉంటాయి. మన ఇయర్ మొత్తం మీద ఎంత ఇన్కమ్, ఏ హెడ్స్ కింద ఇన్కమ్ జనరేట్ అయింది, మనం ఏదన్నా షేర్ ట్రాన్సాక్షన్ చేసామా, మనకి శాలరీ వచ్చిందా, మనం ఏదైనా కార్ పర్చేస్ చేసామా, అలా డిఫరెంట్ సోర్సెస్ నుంచి డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతూ ఉంటుందండి. సో మీరు ఇందాక చెప్పినట్లుగా 10 lakhs అబౌవ్ మీరు చేసి ఉంటే వాళ్ళు సిగ్నిఫికెంట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కింద వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉంటారు. సో అటువంటి సందర్భాల్లో మీరు ప్రాపర్గా రిటర్న్ ఫైల్ చేసి దా ఇన్కమ్ని డిస్క్లోజ్ చేసి సోర్స్ ఆఫ్ డిపాజిట్కి ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం ప్రాపర్గా రిటర్న్లో ఫైల్ చేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. సో అదండి బేసిక్గా ఫిక్స్డ్ డిపాజిట్స్కి కామన్గా తెలుసుకోవాల్సిన పాయింట్స్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. ఈ ఎఫ్డీకి సంబంధించిన కంప్లీట్ ప్రొఫైల్ని మన ప్రేక్షకులకు మేము విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.